अंदर की प्रेज़ द लॉर्ड चूस्तुन्न वीडियो तमिलनाडु राष्ट्रंलो ఒక దైవ సేవకుడు దైవ సేవకురాలు సువార్త ప్రకటిస్తున్నారు, పత్రికలు పంచుతూ ఉన్నారు. అలాగే కొన్ని బస్తీల్లో సువార్త చేసి ఈ బస్తీకి రావడం జరిగింది. ఈ బస్తీలో పత్రికలు పంచుతూ ఉన్నప్పుడు కొంతమంది వచ్చి వారి దగ్గర ఉన్న పత్రికలు తీసుకొని విసిరేసి అలాగే ఆ పాస్టర్ గారు నెట్టేసి కొట్టడానికి వెళ్ళారు. తర్వాత పాస్టర్ గారి దగ్గర బైబిల్ తీసుకొని చించి బయటికి విసిరేశారు. నిజంగా పాస్టర్ గారు పాస్టర్మ చేసే తప్పేమిటి? యేసు దేవుడి ద్వారే మోక్షం ఉంది అనేది తెలియజేయడానికి వెళ్ళారు. ప్రియులారా, మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశ రాజ్యాంగం మనందరికీ హక్కిచ్చింది. ఎవరు ఏ మతానైనా వాళ్ళు నిర్భయంగా ప్రకటించవచ్చు అనేసి రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఇక్కడున్న మూర్ఖులు భంగం కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైతే దేవుని యొక్క మాటలు వినాలి, ఇష్టం లేకపోతే వద్దండి వెళ్ళిపోండి అని మర్యాదగా చెప్పాలి. కానీ వీళ్ళు చాలా దారుణంగా వారి పైన ప్రవర్తించారు. ఏదేమైనప్పటికీ కూడా సత్యానికి అసత్యానికి ఎప్పుడూ కూడా యుద్ధమే జరుగుతూ ఉంది. యేసు క్రీస్తును అంగీకరించాలి ప్రతి ఒక్కరూ. యేసు ద్వారే మోక్షం ఉంది అనేది తెలుసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా పాస్టర్మ గారి కొరకు, పాస్టర్ కొరకు మనం ప్రార్థించుదాం. అలాగే ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళు కూడా మారు మనసు పొంది దేవుని సేవ వాళ్ళు చేసినట్లుగా, దేవుడు వాళ్ళకి రక్షణిచ్చినట్లుగా భారం కలిగి ప్రతి క్రైస్తవుడు ఇటువంటి వారి కొరకు మనందరం కలిసి ప్రార్థించుదాం.